హాయ్ వ్యూవర్స్, 12th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు పోల్ అయిన ఓటింగ్ ను బట్టి ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో పర్సంటేజ్ వైజ్ ఇక్కడ చూసేద్దాము. డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క సైట్ లో డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఇవైతే కన్సిడర్ చేయడం చాలా కష్టం కాబట్టి అఫీషియల్ గా వస్తున్న టాక్ ప్రకారము ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక వీడియో చూసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాప్ 1 ప్లేస్ లో 31% తో సన్నీ ఉన్నాడు. ఈ వీక్ అయితే సన్నీకి ఓటింగ్ బాగా జరిగింది. ఇక షణ్ముఖ్ అయితే 27% తో సెకండ్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా షణ్ముఖ్ కూడా ఓటింగ్ అదిరిపోయే లెవెల్లో జరిగింది. ఇక థర్డ్ ప్లేస్ లో 10% తో శ్రీరామచంద్ర ఉన్నాడు. ఇక్కడ శ్రీరామచంద్ర కొన్ని సైట్స్ లో డేంజర్ జోన్ లో కనిపిస్తున్నా కూడా తనైతే థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టే మనకి తెలుస్తుంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో రవి 9% తో ఉన్నాడు. రవికి నైట్ ఎపిసోడ్ తర్వాత గ్రాఫ్ బాగా పెరిగింది, దాని వల్లనే తను ఫోర్త్ ప్లేస్ కు వచ్చాడు. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో కాజల్ 8% తో ఉంది. కాజల్ కి ఈ వీక్ ఓటింగ్ బాగా జరిగినప్పటికి కూడా ఎండింగ్ వచ్చేసరికి కొంచెం తగ్గినట్టు కనిపించింది. ఇక లాస్ట్ 2 ప్లేసెస్ అంటే 6th ప్లేస్ 7th ప్లేస్ లో ప్రియాంక సిరి ఉన్నారు. వీరిద్దరికి ఓటింగ్ లో అయితే పెద్ద డిఫరెంట్ లేదు, ఎప్పటికప్పుడైతే చేంజ్ అయిపోతూ వస్తున్నప్పటికీ కూడా లాస్ట్ 1 అవర్లో అయితే ప్రియాంకకి ఓటింగ్ బాగా జరిగినట్టు తెలిసింది. సో ఓటింగ్ తో పాటు మిస్డ్ కాల్ డేటా కూడా ఇంపార్టెంట్ కాబట్టి వీరిద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ వారం యూజ్ చేస్తారా లేకుంటే నెక్స్ట్ వీక్ యూజ్ చేస్తారా అనేది. ఈ వారం కానీ యూజ్ చేస్తే సిరి మోస్ట్లీ ఎలిమినేట్ అవ్వడం ఖాయం. ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుందా అని వెయిట్ చేయొద్దు, ఎందుకంటే నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే December 19th గ్రాండ్ ఫినాలే అని వినిపిస్తూ ఉంది. ఇక ఈ వారం హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినట్టే ఈ రోజు స్టేజ్ మీదకి వారి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వస్తున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ కూడా హైలైట్ గా ఉండబోతుంది. ఇక ఈ రోజు ఎలిమినేషన్ అప్డేట్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.